ఇవన్నీ కాదు నీ కొడుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ దందా సంగతి చెప్పు నీ కొడుకు బ్లాక్ మార్కెట్ దందా బంద్ చేస్తే ఏ పంటకి ఆ పంట ఈసారి రబీలో వచ్చిన పంట ఖరీఫ్ లో వచ్చిన పంట ప్రతి సంవత్సరం ఆ ధాన్యానికి ఫ్రెష్ ధాన్యానికి మార్కెట్ల డిమాండ్ ఉంటది నువ్వు రీసైకిల్ బియ్యం తెచ్చుకుంటా సర్క్యులేట్ చేసుకుంటా బ్లాక్ మార్కెట్ చేస్తే రైతులు నడ్డిరకొడుతును నువ్వు చేస్తే స్మగ్లింగ్ కి బ్లాక్ మార్కెట్ నువ్వు నీ కొడుకంత ఫాల్తుగాళ్ళు రాష్ట్రంలో కాదు దేశంలో లేరు కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీటర్లకు ఎటువంటి సంబంధం లేదు నూతన విద్యుత్ చట్టం యొక్క డ్రాఫ్ట్ లో కూడా వ్యవసాయ రంగానికి మీటర్లు పెట్టకూడదు అవసరం లేదు అనే ఉంది కేసిఆర్ అనే టోడే దొంగ కేసిఆర్ అనే టోడే అబద్ధాల కోరు కేసిఆర్ అనే టోడు నీచుడు నికృష్టుడు దిక్కుమాలినోడు దరిద్రుడు వాడు ముఖ్యమంత్రికి ఉన్న రోజులు తెలంగాణ సమాజానికి అబద్ధాలు తప్ప రైతాంగానికి మోసం తప్ప ఏమి మిగలదు ఆయనకి వత్తాసు పలకడం మానేయాలని ఈ రెండు ఛానళ్ళకు కూడా మంచిగా మర్యాదగా అడ్వైస్ చేస్తా ఉన్నా ఓకే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు అని నేనే మొన్న కూడా చెప్పడం జరిగింది ఆ రకంగానే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్టు మనకు ఆ ఆర్డర్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది ఎంత పెంచుతాడు ఏంది అని కూడా వెయిట్ చేసి చూద్దాం రైతులను నడ్డి ఇరగొట్టదలుచుకున్నాడు కేసీఆర్ నెంబర్ వన్ దుష్మన్ తెలంగాణ కూడా ఉన్నాడంటే కల్వకుంట్ల కుటుంబం అని థ్యాంక్ యూ